Legal. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రాథమికోన్నత పాఠశాల కొలుములపల్లిలో సికేదిండి మండలం కడప జిల్లాలో ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మన దేశంలోని పాఠశాలల్లో భాషా సంఘం ఏర్పాటు చేసి రాజ్యాంగంలో గుర్తింపు పొందిన 22 భాషలను విద్యార్థులకు పరిచయం చేయాలన్న సదుద్దేశంతో ప్రతిరోజు కొన్ని పదాలను వారికి పరిచయం చేస్తున్నాం. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మనకు వివరించారు కదా ఇందాక భాషా సంఘంలో భాగంగా రాజ్యాంగంలో గుర్తింపు పొందినటువంటి 22 భాషల్లో ఒకటైనటువంటి కొంకణి ఏ భాష? కొంకణి. ఈ భాషను గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. కొంకణి భాష కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో, గోవాలోను మరియు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో విరివిగా వాడబడుతుంది. ఈరోజు మనం ఇక్కడ కొంకణీలో 5 వాక్యాలకు సమానమైనటువంటి అర్థాన్ని ఆంగ్లంలోను మరియు తెలుగులోను తెలుసుకుందాం. మన మాతృభాష ఏంటి? తెలుగు. ఇక్కడ చూడండి, తెలుగులో ఏమున్నాయి చదవండి. చదివారు కదా తెలుగులో, దానికి సంబంధించి ఇక్కడ ఇంగ్లీష్ లో 5 సెంటెన్సెస్ ఉన్నాయి. నేను చెప్తాను, వినండి ఒకసారి. హలో, వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఈస్ లక్ష్మి. హౌ ఆర్ యూ? ఐఆమ్ ఫైన్. ఈ 5 వాక్యాలకు సమానమైన అర్థం మన మాతృభాషలో తెలుసుకున్నాం కదా. ఈ వాక్యాలకు కొంకణి భాషలో ఎలా ఉంటుంది? హలో అంటే మాతృభాషలో ఏంటి? మన మాతృభాషలో నమస్కారం. ఇక్కడ గమనించండి, నమస్కార్ అంటే మనం నమస్కారం అంటున్నాం, వాళ్ళు నమస్కార్ అంటారు. ఇక్కడ మనం రోమన్ లో కూడా రాశాం నమస్కార్. తర్వాతి వాక్యం ఏంటి? దాని తెలుగులో ఏమని అర్థము? దీనికి కొంకణి భాషలో ఏమంటారు చెప్పండి? వెరీ గుడ్. తుజే నావ్ కిడే. వాట్ ఈజ్ యువర్ నేమ్? మీ పేరు ఏమిటి? తుజే నావ్ కిడే, రైట్. తర్వాత థర్డ్ సెంటెన్స్, మై నేమ్ ఈజ్ లక్ష్మి. వాట్ ఈస్ ద థర్డ్ సెంటెన్స్? మై నేమ్ ఈజ్ లక్ష్మి. దానికి తెలుగులో అర్థం ఏంటి? మూడో వాక్యము కొంకణి భాషలో చూద్దామా ఏంటి ఇక్కడ. మాజా నావ్ లక్ష్మి. మై నేమ్ ఈజ్ లక్ష్మి. నా పేరు లక్ష్మి. మాజా నావ్ లక్ష్మి. మీ పేరు మీరు కొంకణిలో చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఎనీ వన్ ఆఫ్ యూ, ఎనీ వన్ ఆఫ్ యూ కొంకణి భాషలో నీ పేరు ఎలా చెప్తావు? మాజా నావ్. వెరీ గుడ్. ప్లీజ్ క్లాప్ హియర్. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొక అమ్మాయి, ఇప్పుడు నీ పేరును కొంకణి భాషలో చెప్పమ్మా. మాజా నావ్ వీరేంద్ర. నువ్వు చెప్పు నీ పేరేంటి? వెరీ గుడ్. తరువాత వాక్యం ఏంటి? హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ వాక్యం ఏంటి? దీన్ని మన మాతృభాషలో ఏమంటాం? కొంకణి భాషలో చూద్దామా. చూడండి ఇక్కడ చదవండి ఒకసారి. తూ కసో ఆసా. తూ కసో ఆసా అంటే తూ కసో ఆసా అంటే మీరు ఎలా ఉన్నారు, రైటా? ఓకే, లెట్ us go to the last sentence. మీరు ఎలా? ఐ యామ్ ఫైన్. తెలుగులో ఏమంటాము? ఐ యామ్ ఫైన్. నేను బాగున్నాను అనేదాన్ని మనం ఇక్కడ కొంకణి భాషలో హౌ అసా
ఇక్కడ మీకు రెండు సార్లు వచ్చింది కదా, గమనించండి. అస అంటే ఎలా ఉన్నారు, నేను. బరో అంటే బాగున్నాను. అర్థమైంది కదా? వెరీ గుడ్.